మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంశాలు పార్షియల్గా కొంత ప్రెస్ మీట్లో వారు చెప్పడం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. పోటీ చేసేటువంటి అభ్యర్థులందరూ కూడా ఒక మోరల్ బూస్ట్ మాకు వచ్చింది. ఇప్పుడు నేను పోటీ చేసేది మూడో ఎలక్షన్. గత రెండు ఎలక్షన్ల కంటే ఈసారి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ ఉంటే మహిళలను కానీ పురుషులను కానీ కలుస్తూ ఉంటే గత రెండు ఎన్నికల్లో మేము చూడనటువంటి తేడాన్ని ఇప్పుడు గమనించాం. స్వచ్ఛందంగా వారు బయటికి రావడం, చిరునవ్వుతో స్వాగతం పలకడం, కొంతమంది మంగళారతితో బయటికి రావడం, కొంతమంది పువ్వులు వేయడం, వచ్చి స్వయంగా వారి వారి చెప్తున్నారు మేము ఓటేయాలని చెప్పేసి అభ్యర్థిస్తే మీరు మమ్మల్ని అడగాలా? మేము కేసీఆర్ గారి దయ వల్ల కడుపు నిండా భోజనం చేస్తాము. మా కొడుకులు మమ్మల్ని చూడకపోయినా కూడా కేసీఆర్ గారు మమ్మల్ని జాగ్రత్తగా చూస్తున్నారు. మాకు పెన్షన్ వస్తూ ఉందని చెప్పి మరి వారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా కొంతమంది బయటకు వచ్చి సార్ కళ్యాణ లక్ష్మి మాకు వచ్చింది, మీ చేతుల మీదనే మేము తీసుకున్నాం, షాదీ ముబారక్ మాకు వచ్చింది అని చెప్పేసి మరి వారు కూడా చెప్తా ఉన్నారు. అంటే లబ్ధిదారు ఎవరు మాకు తెలియదు. మాకు తిరిగి 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 అలవాటే చూస్తాం. చూసిన తర్వాత ఎవరైనా అడిగితే వాళ్ళే చెప్తున్నాం సార్ మాకు వస్తుంది పెన్షన్ వస్తుందని చెప్పి. మరి 1000 రూపాయలకే ఇంత సంతోషపడేటటువంటి ప్రజలు ఈరోజు 2016 రూపాయలు పెన్షన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేయడం ప్రజలకు కూడా చాలా సంతోషం. 65 సంవత్సరాల తర్వాతనే పెన్షన్ వస్తూ ఉంటాయి. కొంతమంది మాకు ఎదురయ్యి సార్ నా వయస్సు 62 సంవత్సరాలు, 60 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇస్తే బాగుంటుంది, మా ఆరోగ్యం బాగాలేదని చెప్పి వారు వివిధ సందర్భాల్లో చెప్పినటువంటి విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకొని సార్ ఈ విధంగా ప్రజలు కోరుకుంటున్నారు, 60 సంవత్సరాలు అయితే బాగుంటుంది అని చెప్పి ఎమ్మెల్యేలు కానీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయింది. మరి ఎవరు ఊహించిన రీతిలో 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని 2016 రూపాయలు ఇస్తామనేటటువంటి ఒక ప్రకటన మరి ముఖ్యమంత్రి గారికి ఎంత గొప్ప మనసో మనం చూస్తాం. దీని ఉద్దేశం ద్వారా తెలుసుకోవచ్చు. 1500 రూపాయలు వికలాంగులకు ఉంటే 3016 రూపాయలు దాన్ని చేయడం, అన్నిటికంటే ముఖ్యంగా నిరుద్యోగ వృద్ధి. చాలామంది యువకులు ఉద్యోగాలు చదువుకొని ఉద్యోగాలు రాకపోతే తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా నిరాశ నిస్పృహకు గురి కాకుండా రేపు పొద్దున వారు ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసుకోవాలన్నా, ఒక చిన్న చిన్న ఫీజులు కట్టాలన్నా, ఒక ట్రైనింగ్ ఇవ్వాలన్నా 3000 రూపాయలు మరి నిరుద్యోగ వృద్ధుల కోసం ఇవ్వడం, మరి యువకులందరి తరఫున కూడా నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెబుతా ఉన్నాను. నిజామాబాద్ పట్టణంలో యువకుల కోసం ఐటీ హబ్ ఆల్రెడీ ఏర్పాటు చేసినాం. ఐటీ హబ్ ఇప్పుడు గౌరవ మంత్రి కేటీఆర్ గారు ఫౌండేషన్ వేసిన మరుసటి రోజు నుంచి అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. నిరుద్యోగ వృత్తితో యువకులందరికీ ఒక రకమైనటువంటి ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా, తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకుండా, అంటే కేసీఆర్ గారు రకరకాలైనటువంటి అవతారం లేదు తండ్రి అంటే పెద్ద కొడుకు రూపంలో పెన్షన్ ఇవ్వడం, మేనమామ రూపంలో కళ్యాణలక్ష్మి సాధింపు కరెక్ట్ ఇవ్వడం, మరి ఈరోజు తండ్రి పాత్ర కూడా తనే వహిస్తూ ఉంది. అంటే తల్లిదండ్రుల మీద మీరు ఆధారపడకుండా మీకు 3000 రూపాయలు ఇస్తానని కూడా చెప్పడం. ఇంకొక విషయం, నిజామాబాద్లో మొదటి విడతగా 1500 ఇళ్ళు శాంక్షన్ అయినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. 400 ఏమో నాగార ప్రాంతంలో మరి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, దాదాపు పూర్తి దశకు వచ్చేసినాయి. ఇంకొక 2 నెలల్లో వాళ్ళకి పూర్తి అయ్యేటటువంటి అవకాశం ఉంది. బైపాస్ రోడ్లో ఉన్నటువంటి స్థలంలో 1100 ఇళ్ళు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, 2 విడతగా ఇంకొక 1000 ఇళ్ళు శాంక్షన్ అయింది. మేము స్థలం లేక నిధులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చారు, నిధులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మేము స్థలం కోసం నానా అవస్థలు పడ్డాము. ప్రభుత్వం యొక్క స్థలం ఇక్కడ దొరకడం లేదు. అర్బన్ నియోజకవర్గంలో కేవలం 50 డివిజన్లు మాత్రమే ఉన్నటువంటి ఈ నిజామాబాద్ నగరంలో ప్రభుత్వం యొక్క స్థలం దొరకడం లేదు. కాబట్టి వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకొని పోయినాం. సార్ మీరు నిధులు ఇస్తున్నారు, పేదల కోసం ఇల్లు కట్టమని చెప్పేసి మీరు జీవోలు ఇస్తున్నారు,
ఈ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయని మా నాలాగా చాలామంది ఎమ్మెల్యేలు తీసుకుపోయినప్పుడు దీనికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చర్చకు పెట్టి వివిధ ప్రాంతాల్లో ప్రజలు అడిగినారు. మీరు కట్టించే బదులు మాకున్న స్థలంలో మీరు డబ్బులు ఇవ్వండి, మేమే 2 బెడ్రూమ్ హౌస్ కట్టుకుంటామని చెప్పేసి చెప్పడం, దానికి ముఖ్యమంత్రి గారు నిన్న మేనిఫెస్టోలో మరి మీ ఇల్లు 2 బెడ్రూమ్ హౌస్ కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇస్తానని చెప్పడం, అది కూడా చాలా ఒక మంచి స్కీమ్ మేము భావిస్తా ఉన్నాం. ఇవన్నీ అర్బన్లు నిరుద్యోగ వృత్తి కానీ లేకపోతే ఈ పెన్షన్స్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సంబంధించినటువంటి విషయం. నిరుద్యోగస్తులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ పట్టభద్రులు కానీ అర్బన్ నియోజకవర్గం లేకుండా దాని తర్వాత 2 బెడ్రూమ్ అనేది కూడా అందరికీ సంబంధించినటువంటి విషయం. కాకపోతే రైతు బంధు విషయానికి వస్తే ఎకరానికి 8,000 రూపాయలు పెట్టుబడి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం మనందరికీ తెలుసు. ఆ 8,000 రూపాయలని ఇప్పుడు 10,000 రూపాయలు చేశారు. 100,000 రూపాయల రుణమాఫీ అంటే వేరే పార్టీలకు టీఆర్ఎస్ పార్టీకి తేడా ఒకటే, ఇట్స్ ఎ ప్రూవెన్. ఆల్రెడీ కళ్యాణ లక్ష్మి గురించి ఎక్కడ మేనిఫెస్టోలో 2014 చెప్పలేదు, షాదీ ముబారక్ గురించి ఎక్కడ ప్రస్తావన చేయలేదు. అయినప్పటికీ కూడా 51,000 ఇచ్చి దాని తర్వాత 75,000 ఇచ్చి దాని తర్వాత 116,000 రూపాయలు ఇవ్వడం కేవలం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కొన్ని వేలు నా చేతిలోనే నేను మంచిన. అయితే ప్రజల్లో ఒక హామీ అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయం ఖచ్చితంగా అవుతుంది అనేటటువంటి మాట ప్రజల్లో గట్టిగా నాటిపోయింది. మరి ఇప్పుడు వేరే పార్టీ వచ్చి 2,000 3,000 ఇస్తామన్నా కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే క్వశ్చన్ ఆఫ్ క్రెడిబిలిటీ. మరి మొన్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పారు, ఇక్కడ నేషనల్ పార్టీస్ చెప్పినట్టయితే ఇక్కడ చెప్పేది ఎవరో అధికారంలో ఉండేది ఎవరు, అది సాధ్యం కాదు. టీఆర్ఎస్ పార్టీలో మరి ముఖ్యమంత్రి గారి నిర్ణయమే అందరి నిర్ణయం, వారు చెప్పిందే వారు ఆచరణలో కొనసాగిస్తారు, కాబట్టి ఇది సాధ్యమైందని చెప్పేసి కూడా ప్రజలు నమ్ముతా ఉన్నారు. రేపటికి రేపు ఒక మాట కూడా ఇదేమన్నా అర్రాస ఆక్షణ, మేము 1,000 ఇస్తే మీరు 2,000 ఇస్తాం, మేము 1,500 ఇస్తే మేము 3,000 ఇస్తాం అనేది ఆక్షణ కాదు కదా. బడ్జెట్ గురించి నిన్న మేనిఫెస్టో కోసం మేము టీవీలు చూసుకుంటూ ఉంచుతాం, ఎంతో సమయం మేము ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు చెప్తారు ఎప్పుడు చెప్తారని. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు కానీ వచ్చేటటువంటి ఇన్కమ్ కానీ దాని పరిస్థితులన్నీ వివరిస్తూ వచ్చేది. మొదట కళ్యాణ లక్ష్మి 51,000 రూపాయలు మేము ఇచ్చినాం, కేవలం ఎస్సీ ఎస్టీకి మాత్రమే ఇచ్చినాం, మైనార్టీలకు మాత్రం షాదీ ముబారక్ ఇచ్చినాం. బీసీల నుంచి డిమాండ్ వచ్చింది, డిమాండ్ వచ్చినప్పుడు ఎన్ని పెళ్ళిళ్ళు అయితే ఏం పెళ్ళిళ్ళు అయితే అనేది మాకు కరెక్ట్ క్యాల్కులేషన్ లేకుండే మరి వస్తున్నటువంటి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఓపెన్ చేసేస్తాం. బీసీ లేదు, ఓసీ లేదు, ఏం లేదు, ఒకటే కులం పేద కులం, ఆ పేద కులం వాళ్ళకి మనం ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం, ఈరోజు మరి ప్రకటన చేస్తున్నారంటే అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వారు చేస్తూ ఉన్నారు. దానికి పూర్వపరాలని దృష్టిలో పెట్టుకొని ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేసింది. కాబట్టి నిన్న ప్రెస్ మీట్లో ఒక కామన్ పర్సన్ కూడా అర్థమయ్యే విధంగా ఇంత మనకు ఆదాయం రాబోతూ ఉంది, మనం ఇంత పెంచుకున్నామని చెప్పేసి వారు చెప్పారు. కాబట్టి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే నేను నిన్న సాయంత్రమే ప్రకటన జరిగింది, నేను మొన్న పొద్దున పోయినప్పుడు డివిజన్ నంబర్ 17 ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి, ప్రతి ఇంటికి ఒక పెన్షనర్, ప్రతి ఇంటికి ఒక పెన్షనర్, నాకే ఆశ్చర్యం వేసింది. ప్రతి ఇంటింటి ముందర వాళ్ళు నిలబడడం, వారే స్వాగతం పలకడం, వాళ్ళే పిలవడం, తల మీద చేయిబెట్టడం, ఆశీర్వదించడం, ముఖ్యమంత్రి గారిని మళ్ళీ తిరిగి మేము ముఖ్యమంత్రి చేయడం ఖాయమని చెప్పేసి వారు చేయడం. నిన్న జరిగినటువంటి ప్రకటన తర్వాత నాతో పాటు పోటీ చేసే ప్రతి ఒక్క అభ్యర్థికి మాకు కూడా చాలా ఉత్సాహం. ప్రజలకు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజలకు చేసేటటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాకు చాలా బాగా అనిపిస్తుంది. మేము కూడా నిన్న మేము చెప్పినాం సార్, దీంతో మేము గెలుపు ఖాయంగా మేము భావిస్తూ ఉన్నాం, ఎందుకంటే ప్రజలందరూ కూడా యువకులు కానీ ఈ 57 సంవత్సరాలు ఏదైతే తగ్గించారో ఆశావాదులు ఉండేనో కొన్ని వేల మంది వచ్చేటటువంటి పరిస్థితి, కాబట్టి మంచి స్కీమ్స్ అని చెప్పేసి మేము వారికి కూడా చెప్పినాం. మరి ఇవన్నీ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, నిజామాబాద్ పట్టణ ప్రజల తరఫున, నిజామాబాద్ జిల్లా ప్రజల తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ.